హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమా డిజైన్స్ ఈరోజు వన్ ఇయర్ బేబీకి బర్త్డే ఫ్రాక్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను అయితే వీడియో లెన్త్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కటింగ్ ఒక వీడియో స్టిచ్చింగ్ ఒక వీడియో చూపిస్తున్నాను ఇక్కడ పై బాడీకి లైనింగ్ హాఫ్ మీటర్ తీసుకున్నానండి దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేశాను ఇక్కడ యాక్చువల్ బాడీ పొడవు నేను 7 తీసుకుంటున్నాను 1 ఇంచ్ కచ్చుకు కలిపి మొత్తం 8 తీసుకుంటున్నాను అదే విధంగా బాడీ లూజ్ వచ్చి అంటే చెస్ట్ లూజ్ వచ్చి 5.5 తీసుకుంటున్నాను కచ్చులో కలిపి 6.5 ఇక్కడ చెస్ట్ లూజ్ 5.5 ఎలా తీసుకున్నానంటే ఇప్పుడు టోటల్ చెస్ట్ లూజ్ 22 ఇక్కడ నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే మార్కింగ్ చేసుకుంటున్నాను కాబట్టి ఆ 22లో సగం ఎంత ఉంటుంది 11 సో ఆ 11కి ఇక్కడ నేను మార్కింగ్ చేసుకోవాలి కానీ ఇక్కడ నేను ఆల్రెడీ ఫోల్డ్ చేశాను కదా ఫోల్డ్ చేసినప్పుడు మళ్ళీ అది సగం అవుతుంది కాబట్టి ఆ 11ని కూడా మళ్ళీ హాఫ్ చేసుకుంటే 5.5 వచ్చిందనమాట ఇప్పుడు ఆది డ్రెస్ని బట్టి నేను ఇక్కడ మార్కింగ్స్ అనేవి చేసుకుంటున్నాను నెక్ లెంత్ అలాగే చంక లూజు ఇవన్నీ కూడా నేను ఆది డ్రెస్ని బట్టి మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా పెట్టుకుని ఎలాగో ఎదిగే పిల్లలే కాబట్టి కాస్త చంక దగ్గర నుంచి నడుం వరకు కూడా కాస్త ఎక్కువగా ఖర్చు అనేది అట్టు పెట్టుకున్నాను ఇప్పుడు దాన్ని కట్ చేసేస్తున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న భాగాన్ని మిగిలిన క్లాత్ మీద ప్లేస్ చేసి అదే విధంగా కట్ చేసుకోవాలి సేమ్ అదే మెజర్మెంట్స్తో కట్ చేసుకుంటే సరిపోతుంది కాకపోతే వెనకాల నెక్ కాస్త చిన్నగా పెట్టుకుంటున్నాను కాబట్టి కాస్త పైకి పెట్టుకుంటున్నాను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎక్కువ వేస్ట్ చేయకూడదని చెప్పి చెస్ట్ లూజ్ ఎంతైతే ఉందో అంతే విడ్త్కి నేను ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు కట్ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్ని దీని మీద ప్లేస్ చేసి అదే షేప్తో మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ ఒక భాగం కట్ చేస్తాను ఇది రెండవ భాగం కట్ చేస్తున్నాను ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే డిజైన్ అనేది మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా వచ్చేటట్టు పెట్టుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒకవేళ క్లాత్ కనుక పీస్ వచ్చేదైతే కాస్త ఎక్కువగానే పెట్టి కట్ చేసుకోండి ఎందుకంటే కుట్టే టైంకి ఆ పీస్ అనేది వస్తూ అది క్లాత్ తగ్గిపోతూ ఉంటుంది ఇక్కడ కట్ చేసుకున్న భాగాల్ని ఓపెన్ చేసినట్లయితే ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అలానే లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ పెప్లం ఫ్రాక్ అని చెప్పాను కదా సో కింద బెల్ టైప్లో రావడానికి ఇక్కడ లైనింగ్ని నిలువు మడత మధ్య మడత వేసుకున్నాను అదేవిధంగా ఇక్కడ మనకి నడుం లూజ్ ఎంతైతే ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ నేను ఇక్కడ తగ్గించి తీసుకుంటున్నాను ఇప్పుడు చేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి పైన ఫోల్డ్ చేసిన కార్నర్ వరకు ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి సో ఇక అదే మెజర్మెంట్తో రౌండ్గా వచ్చేటట్లు ఆ కర్వ్ షేప్ అనేది గీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మార్క్ చేసుకున్న దాన్ని మెజర్ చేసినట్లయితే 5.5 వస్తుంది సో 5.5 11 11 22 సో నాకు వేస్ట్ లూజ్కి సరిపోతుంది అనమాట ఇప్పుడు అక్కడ నుంచి నాకు పెప్లం అంటే ఆ బెల్ ఏదైతే కావాలో అది ఎంత మెజర్ కావాలంటే 5 ఇంచెస్ నేను ఇక్కడ మెజర్ చేసి పెట్టుకుంటున్నాను కుట్టి తిరిగేసరికి ఒక 4.5 అలా వస్తుంది దాన్ని బట్టి సేమ్ యాజ్ టీస్గా అదే మెజర్తో నేను ఇక్కడ డ్రా చేసుకుని కట్ చేసుకుంటున్నాను
ఓపెన్ చేసినట్లయితే ఇదిగోండి ఈ విధంగా రౌండ్ గా వస్తుంది। అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ని కూడా ఒక నిలువు మడత అలాగే ఒక మధ్య మడత వేసి మనకి కావాల్సిన లెంగ్త్ లో ఫోల్డ్ చేసుకోవాలి। ఆల్్రెడీ లైనింగ్ కట్ చేసేసుకున్నాను కదా, ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసిన లైనింగ్ ను ప్లేస్ చేసి డ్రా చేసుకున్నాను। ఎందుకంటే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అలానే లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు కూడా ఒకే మెజర్మెంట్ తో ఉండాలి కాబట్టి నేను ఈ విధంగా డ్రా చేసుకుని కట్ చేస్తున్నాను। ఇక్కడ కట్ చేసేటప్పుడు ఫోల్డ్ చేసిన మడతలు కదలకుండా ఉండేటట్లు చూసుకోండి, ఎందుకంటే క్లాత్ ఏమన్నా కదిలితే కనుక షేప్ అనేది డిస్టర్బ్ అయ్యి కుట్టేటప్పుడు కాస్త ఇబ్బంది అవుతుంది। సో కాస్త ఇప్పుడే జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకోవాలి। ఇది ఓపెన్ చేసినట్లయితే ఇదిగోండి ఈ విధంగా రౌండ్ గా కనిపిస్తుంది। ఇప్పుడు కట్ చేసిన దానికి పై బాడీని యాడ్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా కనిపిస్తుందన్నమాట ఫ్రాక్। ఇప్పుడు హ్యాండ్స్ కి కట్ చేసుకుంటున్నాను। ఇక్కడ హ్యాండ్స్ కి నేను ప్లెయిన్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తున్నాను। ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ ని 2 ఫోల్డ్స్ చేసుకున్నాను। ఇక్కడ మొత్తం 4 లేయర్స్ మీద ఉందన్నమాట క్లాత్। అదే విధంగా లైనింగ్ ని కూడా 2 ఫోల్డ్స్ చేసుకోవాలి। ఈ విధంగా చేసుకున్న తర్వాత రెండు కూడా నేను ఒకేసారి కట్ చేసేయాలని అనుకుంటున్నాను। ఇప్పుడు హ్యాండ్ లెంగ్త్ నేను 3 ఇంచెస్ మెజర్ చేస్తున్నాను, ఎందుకంటే కుట్టి తిరిగేసిన పైన చంకల్లోకి జాయిన్ చేసిన ఒక 1 ఇంచ్ తగ్గుతుంది, అంటే నేను కాస్త ఎక్కువ ఖర్చు పెట్టి చేస్తాను అందుకని 1 ఇంచ్ తగ్గుతుంది కాబట్టి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను। 1 ఇయర్ బేబీనే కాబట్టి జస్ట్ అసలు 1 ఇంచ్ అయినా సరిపోతుంది, ఎందుకంటే చిన్న పిల్లలే కాబట్టి రెక్క చేతులు ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఈ విధంగా చేస్తున్నాను। ఇదిగోండి ఇక్కడ ఈ సైడ్ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, ఫోల్డింగ్స్ ని కూడా కట్ చేసుకుంటున్నాను। ఇప్పుడు కట్ చేసుకున్న పై బాడీ మొత్తం సెట్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా కనిపిస్తుందన్నమాట। ఇప్పుడు కింద భాగాన్ని కట్ చేద్దాము। ఇక్కడ 2 లేయర్స్ మీద వేసుకున్నాను క్లాత్. ఇక్కడ నేను తీసుకున్నది కాటన్ లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను। ఇక్కడ ఈ 2 లేయర్స్ మీద ఉన్న క్లాత్ ని సమోసా మడతల్లే వేసానన్నమాట। ఇక్కడ నడుము కొలతను బట్టి మార్కింగ్ చేసుకోవాలి। ఇక్కడ టోటల్ నడుము లూజ్ వచ్చి 22, ఇక్కడ 4 లేయర్స్ మీద ఉంది కాబట్టి దాన్ని 4 భాగాలుగా చేసుకుంటే 5.5 వస్తుంది। ఇప్పుడు ఆల్రెడీ పెప్లం కి ఏ విధంగా అయితే మనం మార్క్ చేసుకుని రౌండ్ షేప్ తీసుకున్నామో నడుం దగ్గర, అదే విధంగా దీనికి కూడా 5.5 వచ్చేటట్లుగా మార్కింగ్ చేసుకోవాలి। ఇక్కడ మీరు మెజర్మెంట్ చూసినట్లయితే కరెక్ట్ గా 5.5 వచ్చింది కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది। ఇప్పుడు కింద ఫ్రాక్ లెంగ్త్ ఎంతైతే కావాలనుకుంటున్నారో అంతకి మెజర్ చేసుకోవాలి। అసలు పొడవు కన్నా లైనింగ్ అనేది కాస్త తక్కువ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ 18 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను। ఫస్ట్ అయితే అటు చివర ఇటు చివర పెట్టి నేను మార్క్ చేసుకున్నాను, ఇప్పుడు సెంటర్ పెట్టి మార్క్ చేసుకుంటున్నాను। ఇప్పుడు సెంటర్ నుంచి ఒక చివరికి మధ్యలో పెట్టాను, అదే విధంగా ఇంకొక వైపు కూడా సెంటర్ నుంచి మిడిల్ కి పెట్టి మార్క్ చేసుకుంటున్నాను। ఈ విధంగా మార్క్ చేసుకోవడం వలన స్ట్రైట్ గానే వస్తుంది తప్ప మనం మెజర్మెంట్ అనేది క్రాస్ రాదు। ఈ విధంగా చేయటం వలన కింద కూడా సర్కిల్ లాగా వస్తుంది తప్ప ఇగుడు దిగుడు అనేది ఉండదు। ఇప్పుడు నేను దీన్ని కట్ చేసేసుకున్నాను కదా, అలాగే పైన నడుం భాగాన్ని కూడా కట్ చేసేసుకుంటాను। ఇక్కడ లైనింగ్ ఎక్కువ తక్కువలు ఉన్నాయి కాబట్టి ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని కట్ చేసేసుకుని దానికి ఎక్స్ట్రా పీస్ ని యాడ్ చేసుకుంటాను। ఇప్పుడు నేను తీసుకున్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ లో స్టిచ్చింగ్ వేసే సైడ్ ఎంత వరకు ఖర్చు లోపలికి వెళ్తుందో అంత పెట్టుకుని నేను ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాను। ఇప్పుడు మనం గీసిన లైన్ ఖర్చులోకి వెళ్ళేటట్లు పెట్టుకుని కట్ చేసుకోవాలి। ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే
ఇక్కడ పైన ఏదైతే కట్ చేసి ఉందో అది అలాగే మనం కింద తీసుకున్న లైన్ ఒకే లైన్ లో రావాలన్నమాట ఇక్కడ సాటిన్ లైనింగ్ కూడా 2 లేయర్స్ లో ఉండండి ఇప్పుడు దాన్ని సమోసా మడత వేసేసరికి మొత్తం 4 లేయర్స్ అవుతుంది ఆల్్రెడీ కాటన్ లైనింగ్ ఏదైతే మనం కట్ చేసి అట్ పెట్టుకున్నామో ఇప్పుడు దాన్ని ఎగ్జాక్ట్ గా దీని మీద ప్లేస్ చేసి కట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను ఈ కాటన్ లైనింగ్ కన్నా సాటిన్ లైనింగ్ కాస్త ఎక్కువ తీసుకుంటాను ఎందుకంటే వీలైతే క్యాన్ క్యాన్ చేస్తాను లేదు అంటే గనుక దీన్ని ఎక్కువ మడత పెట్టి కుట్టేస్తే కాస్త కింద దరువుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఎక్కువ పెట్టి కట్ చేసుకుంటున్నాను పెప్లమ్ కి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసి కట్ చేసుకున్నామో ఇప్పుడు దీనికి కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకున్నాను అయితే ఇక్కడ నేను పెప్లమ్ ది 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను కదా అలా కాకుండా ఇక్కడ నేను మొత్తం 18 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్నాను అదే విధంగా బందులను కూడా నేను చాటింగ్ క్లాత్ నుంచి తీసుకున్నాను ఇంతేనండి ఇక్కడతో కటింగ్ భాగం అయిపోయింది అలాగే స్టిచింగ్ భాగం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను Thanks for watching.